हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल स्वरूपानी व्लॉग्स। अमेरिका రావడం అనేది చాలా మందికి ఒక డ్రీమ్, ఎందుకంటే ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో దానికి తగ్గట్టుగానే ఎవ్రీ ఇయర్ చాలా మంది వివిధ రకాల వీసాలను బేస్ చేసుకుని యుఎస్ఏ కి వస్తారు. జనరల్ గా మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్తే గానీ, లేకుంటే ఏదైనా స్మాల్ ట్రిప్ కి వెళ్తే గానీ, అంటే వస్తువులు అక్కడ దొరుకుతాయో లేవో అనే ఉద్దేశంతోనే రకరకాలుగా థింక్ చేసి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాన్లను తీసుకుని వెళ్తాము. అలాంటిది మనం వేరే కంట్రీ రిమూవ్ అవుతున్నప్పుడు, ఇంకా అక్కడ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుందో మనకు తెలియనప్పుడు అక్కడ ఏం ఇబ్బంది ఉండదని ఇంకా చాలా జాగ్రత్తగా సామాన్లన్నీ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. జనరల్ గా ఇండియా నుండి యుఎస్ కి ఫ్లైట్ లోనే వస్తారు. ఎయిర్లైన్స్ రూల్స్ ప్రకారం మన బ్యాగేజ్ ని కూడా లిమిటెడ్ గా తీసుకురావాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఎయిర్లైన్స్ ఒక పర్సన్ కి 2 చెకిన్ బ్యాగ్స్, ఇంకా అలానే ఒక క్యాబిన్ బ్యాగ్ ని ఆలోచిస్తారు. ఈ చెకిన్ బ్యాగ్ వచ్చేసి ఒక్కొక్కటి 23 kg లిమిట్ ఉంటుంది. దాన్ని పౌండ్స్ లోకి కన్వర్ట్ చేస్తే 50 pounds ఉంటుంది. సో ఈ రెండు చెకిన్ బ్యాగ్స్ ని కలిపితే 46 kgs లేదా 100 pounds లిమిట్ ఉంటుంది. సో ఆ వెయిట్ లిమిట్ ని బట్టి మనకి ఇంపార్టెంట్ అయిన స్టఫ్ ని షార్ట్ లిస్ట్ చేసి ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక డిస్క్లైమర్, మీరు ఇండియా నుండి తీసుకురావాలనుకునే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈ యుఎస్ఏ లో దొరుకుతుంది. ప్రతిదీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇనిషియల్ డేస్ లో అయితే ప్రతి వస్తువు కూడా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిది కూడా మన ఇండియా రేట్ తో కంపేర్ చేస్తూ ఉంటాము. సో నేను కూడా చాలా అలా చాలా చేశాను. సో ఈ వస్తువు కొనాలా వద్దా అనుకుంటూ కంపేర్ చేసుకుంటాము, ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇది వద్దులే ఈ టైంలో అని చాలా అలా పక్కన పెట్టిన చాలా ఉన్నవి. అలా మీకు జరగద్దని ఇండియా నుండి యుఎస్ కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని సామాన్ల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మెయిన్ గా యుఎస్ కి రాబోతున్న స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ యుఎస్ఏ కి రావాలనుకునే ఫ్యామిలీస్ ఎవరికైనా కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ లిస్ట్ ని మనం క్లర్క్స్ తో స్టార్ట్ చేద్దాం. గర్ల్స్ కి బాయ్స్ కి నేను కామన్ గా చెప్తాను, ఇంకా గర్ల్స్ కి అడిషనల్ గా అవసరం అనుకుంటే దాని మధ్యలో నేను స్పెసిఫై చేసి చెప్తాను. మెయిన్ గా యుఎస్ కి ఎంటర్ అయిపోతున్న స్టూడెంట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, యుఎస్ కి ఎంటర్ అవగానే ఇక్కడ స్టూడెంట్స్ కి ఓరియంటేషన్ అని, మీట్ అండ్ గ్రీట్ అని, ఇంకా సెమిస్టర్ ఎన్రోల్మెంట్, ఇలా రకరకాల విషయాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అపారల్ ని వెంటనే, అంటే యుఎస్ కి వచ్చిన వెంటనే కొనుక్కోవడం అయితే పాసిబుల్ అవ్వదు. అండ్ అలానే యుఎస్ఏ లో ల్యాండ్ ని కూడా స్పెషల్ గా కన్సిడర్ చేయాలి. ఈ బిజీ షెడ్యూల్ వల్ల మనం ఎవ్రీ వీక్ కి అంటే ల్యాండ్ చేయడం అయితే పాసిబుల్ కాదు. సో అందుకని ఒక 2 weeks కలా అవుతుంది. సో అందుకని చెప్పేసి ఆ 2 weeks కి సర్వైవ్ అవ్వాల్సిన క్లోత్స్ ని అయితే మనం తీసుకొచ్చుకోవాలి. సో అవి ఏమేమి తీసుకురావాలి, ఇంకా ఎంత క్వాంటిటీలో తీసుకురావాలి అనేది చెప్తాను. ముందుగా మనం జీన్స్ తో స్టార్ట్ చేద్దాం. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మినిమం 6 jeans ఉండేలా చూసుకోండి. యుఎస్ఏ లో కూడా జీన్స్ దొరుకుతుంది, కాకపోతే మన కంఫర్టబుల్ సైజ్ లో ఇంకా అలానే కంఫర్టబుల్ ప్రైస్ లో వెతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అప్పటి వరకు సర్వైవ్ అవ్వాలంటే 1 year కి సరిపడేలాగా ఒక 6 jeans అయితే తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ టీషర్ట్స్. సో సేమ్ టీషర్ట్స్ కూడా యుఎస్ఏ లో దొరుకుతాయి, కాకపోతే మనం ఇనిషియల్ డేస్ లో సర్వైవ్ అవ్వడానికి, ఎందుకంటే స్టార్టింగ్ లో తీసుకోలేం కదా, సో అందుకని మినిమం ఒక 10 టీషర్ట్స్ ఉండేలా చూసుకోండి. మనకు లాండ్రీ వేసే వరకు కూడా సరిపోయేలాగా ఒక 10 అయితే తీసుకొచ్చుకోండి. గర్ల్స్ అడిషనల్ గా ఒక 10 to 12 అలా ట్రౌజర్స్ తీసుకుని రండి, ఎందుకంటే ఇక్కడ జీన్స్ కి ఇంకా అలానే ట్రౌజర్స్ కి సేమ్ కాస్ట్ ఉంటుంది. ఇంకా మనం తర్వాత డేస్ లో అయితే ఇంకా జీన్స్ బెటర్ అని చెప్పేసి జీన్స్ తీసుకుంటాము. సో అందుకని ఇండియా నుండి ఒక 12 trousers అలా తీసుకొని రండి. నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్. సో మీరు క్యాజువల్ అండ్ ఫార్మల్ తీసుకొని రండి. మినిమం క్యాజువల్ వచ్చేసి ఒక 4 ఉండేట అట్లా చూసుకోండి, ఎందుకంటే మీరు మాక్సిమం కాలేజ్కి వెళ్ళేటప్పుడు టీషర్ట్స్ యూజ్ చేస్తారు కదా, 4 క్యాజువల్ షర్ట్స్ అయితే సరిపోతుంది. ఇంకా అలానే ఫార్మల్ వచ్చేసరికి 2 ఫార్మల్ షర్ట్స్, ఇంకా అలానే 2 ఫార్మల్ ప్యాంట్స్ తీసుకొచ్చుకోండి. ఈ 2 ఫార్మల్స్ అనేటివి ఇంటర్న్షిప్స్ కానీ లేకుంటే ఇంకా సెమినార్స్ కానీ అలా యూజ్ అవుతుంది, అందుకే 2 ఫార్మల్ షర్ట్స్ ఇంకా అలానే 2 ఫార్మల్ ప్యాంట్స్ తీసుకొచ్చుకోండి. ఇంకా వాటితో పాటు ఒక ఫార్మల్ సూట్ తీసుకొచ్చుకోండి. అవునండి, అయితే ఇక్కడ కూడా సూట్స్ బ్లేజర్స్ చాలా బాగుంటాయి కంపేర్ చేస్తే, ఇండియాతో కంపేర్ చేస్తే అక్కడైతే చాలా తక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్స్, ఒక 4 ప్యాంట్స్ అయితే తీసుకొచ్చుకోండి ఫార్మల్ ప్యాంట్స్ కి అడిషనల్ గా. ఇంకా బాయ్స్ వచ్చేసి మీరు షార్ట్స్ ఇంకా అలానే జాకెట్స్ యూజ్ చేస్తారు కదా, సో అవి ఇక్కడ కూడా దొరుకుతాయి, సేమ్ ప్రైస్ లో దొరుకుతాయి. కాకపోతే ఇనిషియల్ డేస్ కోసం 4 షార్ట్స్ ఇంకా అలానే జాకెట్స్ తీసుకోండి. స్కర్ట్స్ యూజ్ చేసే వాళ్ళు ఒక 2 స్కర్ట్స్ తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ వేర్. మీరు కనుక ఎక్కువగా సోషల్ అయితే, అంటే టెంపుల్స్ కి వెళ్తే గానీ ఏదైనా ఈవెంట్స్ కి వెళ్తే గానీ ఎంత వీలైతే అంత ఇండియన్ వేర్ తీసుకొచ్చుకోండి. గర్ల్స్ అయితే సారీస్ కానీ, లెహంగాస్, చుడిదారీస్, ఇంకా మ్యాచింగ్ బ్లౌజెస్ కానీ అలాంటి అయితే ఎక్కువ తీసుకోండి.
గర్ల్స్ ఇంకా మీరైతే శారీస్ కానీ లెహంగాస్ కానీ ఇంకా చూడిదారీస్ లాంటివి మినిమం 2 to 4 తీసుకొని రండి. ఇంకా అలానే వాటికి తగ్గట్టు మ్యాచింగ్ యాక్సెసరీ ఉంటాయి కదా, ఇంకా వాటిని కూడా అక్కడ నుండి తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా బాయ్స్ మీరు వచ్చేసి పంజా ఇంకా అలానే షెర్వానీ ఇంకా అలాంటివి ఒక మినిమం 1-4 అలా తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ మీకు కాలేజ్ ఈవెంట్స్ కి యూజ్ అవుతుంది. సో ముందు చెప్పినట్లుగానే ఇక్కడ ఇండియన్ వేర్ అసలు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, అసలు మనం కొనలేము. సో మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 12 ఇన్నర్ వేర్స్ తీసుకొచ్చుకోండి, ఎందుకంటే అలా లాండ్రీ కలర్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇంకా గర్ల్స్ మీరు అడిషనల్ గా ఒక 3-4 మంత్స్ కి సరిపడా శానిటరీ నాప్కిన్స్ తీసుకొచ్చుకోండి. అవి ఇక్కడ ఎలా అయినా అవైలబుల్ గానే ఉంటాయి, కాకపోతే ఇనిషియల్ డేస్ లో మనకు యూజ్ కావాలి కదా, ఇనిషియల్ డేస్ లో ఇన్స్టెంట్ గా కావాలి అనుకుంటే తప్పకుండా తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్వెటర్. స్వెటర్స్ ఇండియాతో కంపేర్ చేస్తే యుఎస్ఏ లోనే బాగుంటాయి. ఇన్ కేస్ ఇండియా నుండి తెచ్చుకున్నా కూడా యుఎస్ఏ లో చలికి తట్టుకోలేము. సో మీరు ఇండియా నుండి తీసుకొచ్చుకున్నా కూడా మళ్ళీ యుఎస్ఏ లో కొనాల్సి ఉంటుంది. గర్ల్స్ మీరు స్కార్ఫ్ కానీ మఫ్లర్స్ కానీ వాడే వాళ్ళు ఉంటే ఒక 3 అలా తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. షార్ట్స్ వాడే వాళ్ళు ఒక 3 తీసుకొచ్చుకోండి. ఇంకా ఇప్పుడు మిగతా అపారల్స్ గురించి చూద్దాం. లేదా షూ కానీ బూట్స్ కానీ ఒక 2 pairs తీసుకొచ్చుకోండి, ఎందుకంటే యుఎస్ఏ లో లెదర్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక స్నీకర్, 2 flip flops, ఇంకా అలానే 2 sandals తెచ్చుకోండి. ఒక పేర్ స్పోర్ట్స్ షూ, ఇంకా అలానే 12 pairs సాక్స్ తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్స్ అండ్ బ్యాగ్స్. ఫ్లైట్ పర్పస్ కి అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చుకోండి. సర్టిఫికెట్స్ అన్ని ఈజీగా ఓపెన్ చేసి ఇవ్వడానికి మనకు వీలుగా ఉంటుంది. కాలేజ్ పర్పస్ కి ఒక బ్యాక్ ప్యాక్ తీసుకొచ్చుకోండి, దానికి ల్యాప్టాప్ స్పేస్ ఉండేలా చూసుకోండి. ఇంకా వీలైతే దానికి ట్రాలీ ఉండేలా చూసుకోండి. ఇంకా వచ్చేటప్పుడు ఒక కొత్త బ్యాగ్ తీసుకొని రండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్. బాయ్స్ కి అయితే పెద్దగా యాక్సెసరీస్ ఏమి ఉండవు. సో ఇదైతే ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. సో మీరైతే టోటల్ గా 3 బెల్ట్స్ అయితే తీసుకొచ్చుకోండి. ఒకటి వచ్చేసి లెదర్, ఇంకా కాటన్, ఇంకా అలానే ఒక ఫ్యాన్సీ బెల్ట్. నెక్స్ట్ 2 కోమ్స్, ఇంకా అలానే టూత్ పేస్ట్, 6 బ్రషెస్, ఇంకా అలానే 1 డియోడరెంట్ తెచ్చుకోండి. అవి అయిపోయాక మనం యూఎస్ లో కూడా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ ఫిల్లర్, ఇంకా అలానే ఫుట్ స్క్రబ్బర్, ఇంకా బాడీ స్క్రబ్బర్ ఒక్కొక్కటిగా తీసుకొచ్చుకోండి. అవైతే ఇక్కడ $5 తో ఒకటి దొరుకుతుంది, కాకపోతే ఇనిషియల్ డేస్ లో అయితే మనకు యూజ్ కావాలి కదా, సో తీసుకొచ్చుకోండి. ఇంకా అలానే ఒక నెయిల్ కటర్, ఇంకా అలానే 2 సెట్స్ హెయిర్ పిన్స్, ఇంకా వింటర్ కోసం ఒక 6 pairs ఉలై సాక్స్ తీసుకొచ్చుకోండి. హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ ఇలాంటివి ఎన్ని ఎక్కువ వీలైతే ఇంకా అన్ని ఎక్కువ తీసుకొచ్చుకోండి. లాండ్రీకి ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఉంటాయి, కాకపోతే చిన్న స్టేజెస్ వచ్చినా తొందరగా అంటే క్లీన్ చేసుకోవడానికి మనకు వీలైతే ఒక డిటర్జెంట్ బార్ తీసుకొచ్చుకోండి. ఇంకా అలానే 2-3 సాచెస్ కూడా తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ కాస్మెటిక్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి మేకప్ థింగ్స్. యుఎస్ లో మేకప్ ఐటమ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్, సో మీరు ప్రిఫర్ చేసే మేకప్ ఐటమ్స్ అయితే ఇండియన్ నుండి తీసుకొచ్చుకోండి. ఇంకా అలానే లిప్స్టిక్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా మనం లిప్స్టిక్ ని కొనే ముందు అయితే వాటిని టెస్ట్ చేయడం అయితే ఇక్కడ అసలు పాసిబుల్ అవ్వదు. మాయిశ్చరైజర్స్, ఇంకా లిప్స్టిక్ అలాంటివి అయితే ఇండియా నుండి తీసుకొని రండి. ఇంకా నెయిల్ పాలిష్, ఇంకా నెయిల్ బేస్ ని మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. నెయిల్ పాలిష్ రిమూవర్ కోసం ఒక ఎస్టోన్ ప్యాక్ తీసుకొచ్చుకోండి. ఈ ఎస్టోన్ అనేది నెయిల్స్ ని హెల్దీగా ఉంచుతుంది. నెయిల్ పాలిష్ రిమూవర్ లో ఎస్టోన్ అనేది ఉండదు, ఆల్కహాల్ ఉంటుంది. సో మీరు ఇండియా నుండి తీసుకొని రండి. ఇంకా అలానే 3 బాడీ సోప్స్ తీసుకొచ్చుకోండి, అవి ఇనిషియల్ డేస్ లో యూజ్ అవుతాయి మనకు. ఇంకా షాంపూస్, కండిషనర్స్, మాయిశ్చరైజర్ లాంటివి యుఎస్ఏ లో చీప్ గానే దొరుకుతాయి. సో వాటిని మీ బ్యాగ్ లో స్పేస్ ఉంటే కనుక చిన్న బాటిల్స్ లాగా తీసుకొచ్చుకోండి, లేకపోతే అవసరం లేదు. హెయిర్ గ్రోత్ కోసం కోకోనట్ ఆయిల్ ఒక 1 లార్జ్ కంటైనర్ తీసుకొచ్చుకోండి. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ తీసుకొచ్చుకోండి, కాకపోతే లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. మీ డ్రెస్సెస్ కి మ్యాచ్ అయ్యేలాగా జ్యువెలరీని ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ అసలు మన 1 గ్రామ్ గోల్డ్ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దొరకడం చాలా కష్టం. అవి వచ్చేసి $5 కంటే అసలు తక్కువ ఉండనే ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ టైంలో సీజర్ జ్యువెలరీ లాంటివి అయితే అసలు చాలా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్. ఫస్ట్ యుటెన్సిల్స్ గురించి చూద్దాం. ప్రెషర్ కుక్కర్ ఇదైతే మ్యాండేటరీ, సో దీని గురించి మీరు నాకు తర్వాత అప్రిషియేట్ కూడా చేస్తారు. దానికి ఎక్స్ట్రాగా 4 వైర్స్, ఇంకా రింగ్స్, ఇంకా విజిల్స్ కూడా తీసుకొచ్చుకోండి. ఇన్ కేస్ వైర్స్ పాడైతే కుక్కర్ యూజ్లెస్ అవుతుంది, సో అందుకే ఎక్స్ట్రాగా తీసుకొచ్చుకోండి. ప్యాంట్స్ అండ్ పాట్స్ ఇలా ఏవైతే యుఎస్ఏ లో చీప్గానే దొరుకుతాయి, వీటిని స్కిప్ చేయొచ్చు. ఇంకా అలానే స్పూన్స్, బౌల్స్, ఇంకా ప్లేట్స్ ఇలాంటివి సో ఇక్కడ దొరుకుతాయి,
బట్ ఇనిషియల్ డేస్ కోసం అయితే ఒక్కొక్కటిగా తీసుకొచ్చుకోండి. మైక్రోవేవ్ కి సూట్ అయ్యేలాగా చూసుకోండి. వీట్ కి కట్ చేయడానికి ఒక మంచి నైఫ్ తీసుకొచ్చుకోండి. హాట్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 kg నుంచి 1 kg వరకు తీసుకొచ్చుకోండి. ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ ఉంటున్నవి సో వాటిలో అయితే దొరుకుతుంది బట్ మనంత స్పైసీగా అయితే ఉండవు. ఇంకా టర్మరిక్ పౌడర్ 250 grams తీసుకొచ్చుకోండి. ఇంకా అలానే ఇంగువ ఒక స్మాల్ టాబ్లెట్ తీసుకొచ్చుకోండి. ఇంకా జాపత్రి ఇంకా దాల్చిన చెక్క ఇవి కూడా ఒక 50 grams తీసుకొచ్చుకోండి. ఇలాచి ఒక 100 grams తీసుకొచ్చుకోండి. రెడ్ డ్రైడ్ చిల్లీ ఒక 20 grams తీసుకొచ్చుకోండి. ధనియా పౌడర్ 250 grams ఇంకా అలానే జీరా పౌడర్ 250 grams తీసుకొచ్చుకోండి. ఇంకా అలానే సాంబార్ పౌడర్ ఒక 100 grams తీసుకొచ్చుకోండి. ఇంకా మీట్ మసాలా చికెన్ బిర్యానీ మసాలా ఇంకా ఇలాంటివి కూడా ఒక స్మాల్ ప్యాకెట్స్ అలా తీసుకొచ్చుకోండి. ఇంకా బేలీస్ ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. ఇంకా వేరే స్పైసీ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే వాటిని కూడా స్మాల్ క్వాంటిటీస్ లో తీసుకొచ్చుకోండి. ఇన్స్టెంట్ స్నాక్స్ ఇవి ఎర్లీ డేస్ లో అయితే చాలా యూజ్ అవుతాయి. అప్పుడప్పుడు కుక్ చేసుకోవడానికి టైం దొరకకపోవచ్చు. సో ఇంకా మ్యాగీ ఇన్స్టెంట్ స్నాక్స్ ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. ఇంకా స్మాల్ క్వాంటిటీస్ లో పికెల్స్ కూడా తీసుకొచ్చుకోండి. అవి కూడా మీరు తింటేనే తీసుకొచ్చుకోండి, లేకుంటే వేస్ట్ అయిపోతాయి. హోమ్ మేడ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చుకోండి. అవి 1 to 2 kgs అలా తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ మీరు ఇప్పుడు యూజ్ చేసేవి కూడా తీసుకొచ్చుకోవచ్చు. మీ మొబైల్ యుఎస్ఏ నెట్వర్క్ కి కంపేటబుల్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకోండి. కంపేటబుల్ అవ్వకుంటే న్యూ మొబైల్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ పిన్ కనెక్టర్. యుఎస్ఏ లో ప్లగ్ సాకెట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇండియన్ డివైస్ తీసుకొస్తే ఈ పిన్ కన్వర్టర్ లేకుండా డివైస్ చేంజ్ చేయలేము. ఎయిర్పోర్ట్ లో కూడా యూజ్ అవుతుంది. అలానే ఒక పెన్ డ్రైవ్ ఇంకా హార్డ్ డ్రైవ్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ. స్టూడెంట్స్ కి స్టేషనరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ అసోసియేషన్ లో ఓరియంటేషన్ లో యూనివర్సిటీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, బట్ సేఫ్టీ కి తెచ్చుకోవడం బెటర్. పెన్సిల్ స్టాప్లర్ స్టాప్లర్ పిన్స్ ఇంకా అలానే ఒక 12 pens ఇంకా 5 folders లాంటి తెచ్చుకోవడం బెటర్. ఇంకా మెడికేషన్ విషయానికి వస్తే ఫీవర్ ఆర్ కోల్డ్ కోసం అయితే ఒక 2 to 3 sheets అయితే తెచ్చుకోండి. టైలర్ లాంటివి $5 లో మనం యుఎస్ఏ ఫార్మర్స్ లో కూడా తీసుకోవచ్చు. ఐ గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సెస్ తీసుకొచ్చుకునే యూజ్ చేసే వాళ్ళు ఒక 2 to 3 pairs తీసుకొచ్చుకోవడం చాలా బెటర్, ఎందుకంటే ఇక్కడ అసలు చాలా ఎక్స్పెన్సివ్. అవి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా 1 pair ఆఫ్ గ్లాసెస్ కి $200 పైగా పే చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా మీకు ఇంకా స్పేస్ మిగిలితే 2 to 3 towels, 1 soft towel, 1 bed sheet, 1 large pillow cover, 6 handkerchiefs, small scissors, ఇంకా 1 blanket తెచ్చుకోండి. కంఫర్టర్ ని మీరు యుఎస్ఏ లో $30 లోపు కొనుక్కోవచ్చు. లాస్ట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ని తీసుకొచ్చుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూపించిన డైమెన్షన్స్ లో 25 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ని ఇండియా నుండి తీసుకొచ్చుకోండి. ఇక్కడ వాల్మార్ట్లో కూడా తీసుకోవచ్చు, కాకపోతే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్కి $8 ఉంటుంది. సో ఇండియా నుండి తీసుకొచ్చుకోవడం చాలా బెటర్. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.